కృష్ణదాస్ శ్రీకాంత్ గారు. ఏబీసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీసిక్స్ ఛానల్. ఈ నెల 18వ తారీఖు సాయంత్రం 5:30 పెద్దభావి మల్లారెడ్డి గార్డెన్స్ బడంపేట వేదికగా ఏర్పాటు చేసుకున్న మన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మన నియోజకవర్గ బ్రాహ్మణ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని ప్రతి బ్రాహ్మణ బంధువును పేరు పేరున వేడుకుంటున్నాం. గత 2 సంవత్సరాల కాలంగా మీరు అందించిన సహకారం, మేమే పిలిపించినా మీరు ఇచ్చిన సహకారం, ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు, గత ఎన్నో సంవత్సరాలు మన చిరకాల వంచ బడంపేటలో బ్రాహ్మణ భవన స్థలాన్ని సాధించుకోగలిగాం. ఆ స్థలంలో స్థానిక ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారి ద్వారా దాదాపు 20 లక్షల లోన్ కూడా తీసుకొని అక్కడ బోర్ కూడా వేసుకొని బ్రాహ్మణ భవన నిర్మాణాన్ని ప్రారంభించుకోవటం జరిగింది. ఆ స్థలంలో అపర కర్మల బిల్డింగ్ ఒకటి, బ్రాహ్మణ భవనం ఒకటి, 2 భవనాలను నిర్మించగా తలబెట్టినాము. మీరు అందించిన సహకారం ఇది సాధించగలిగాము. అదే సహకారాన్ని రేపటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మీరు మాకు అందించి ఇలాంటి సహకారం చేసి మనకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా బ్రాహ్మణ సమాజానికి ఒక గుర్తింపు తెస్తూ మనకు అండదండలుగా ఉన్నటువంటి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి విద్యాశాఖ మంత్రివర్యులు, వారికి సంఘీభావంగా మనం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పెద్దలకి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణాచారి గారు, స్థానిక ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారు, ఇరిగేషన్ శాఖ చైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి గారు, ఆయోజితం శ్రీధర్ గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇలాంటి పెద్దలందరూ పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయగలరని ప్రతి బ్రాహ్మణ బంధువును పేరు పేరున మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి. TS రెడ్ అప్రూవ్డ్. కాల్ 8099972972. మన మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట ప్రాంతంలో బడంపేట నుండి నాదర్గులు వెళ్లే దారిలో దిల్చుకునే పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక తరపున ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాము. దీనికి మన నియోజకవర్గంలోని బ్రాహ్మణులంతా పెద్ద ఎత్తున హాజరు కావాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనము గత కొంతకాలంగా అంటే 12 నుండి 14 సంవత్సరాల వ్యవధిలో మనం చేస్తున్న పోరాట ఫలితంగా ఈ యొక్క మనకు భవనానికి సంబంధించింది కావచ్చు, మన స్థలం అంటే బ్రాహ్మణులు ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉన్నారు కావున సుమారుగా 25,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఒక 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి అనేది మా యొక్క మేము అనుకుంటున్నాము. ఆ ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఇబ్బంది పడుతున్న వేళ మన బ్రాహ్మణులు అప్రకర్మలు చేసుకోవడానికి కావచ్చు, ఏదైనా కార్యక్రమాలు కావచ్చు, దానిని ముఖ్యంగా దాని ఉద్దేశంతోనే ఈ యొక్క భవనంలో ముందుగా అప్రకర్మల బిల్డింగ్ ప్రారంభిస్తున్నాము. దాని కొరకు ఒక మన ఈ యొక్క విషయంలో మనకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముందుగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యంగా కూడా ముందుగా మన మేడం గారు అంటే సబితా మేడం గారు కాబోయే ఎమ్మెల్యే అనుకోవచ్చు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా మన బ్రాహ్మణులకు సంబంధించిన రాష్ట్ర నాయకులు, అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్కు సంబంధించిన నాయకులు, సంక్షేమ పరిషత్ పెద్దలు, రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ నాయకులందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేస్తున్నారు కావున మనం ఈ యొక్క సభను విజయవంతం చేయాలి. ముఖ్యంగా ఎందుకంటే బయట వారు కూడా చాలా మంది వస్తున్నారు, మనం ముఖ్యంగా మన పరిధిలో ఉన్న మన వాళ్ళు ఎవరైనా కానీ మనకు సంబంధించిన వాళ్ళు గ్రూప్లలో మెసేజ్లు వస్తున్నాయి అందరికీ, వాటిని అందరికీ చేరవేసే విధంగా ప్రయత్నం చేద్దాం. అందరూ ఈ యొక్క వారు ఒక్కరే రాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో సాయంకాల సమయంలో అంటే సాయంత్రం 6 గంటలకు పెడుతున్నాం కావున సాయంకాల సమయంలో ఆహ్లాదకర వాతావరణంలో కార్తీక మాసంలో అందరం కుటుంబ సమేతంగా వచ్చి ఒక మంచిగా గెట్ టుగెదర్ లాగంటే కార్తీక మాసంలో కలుసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. కుటుంబ సమేతంగా వస్తే బాగుంటుంది, అందరం కలుద్దాం ఒకసారి. కార్తీక మాసంలో
ఇలాగో అందరం కార్తీక సమారాధన లైవ్ చేసుకుంటాం కావున ఇది కూడా ఒక కార్తీక సమారాధన లైవ్ అనుకోవచ్చు మనం గెట్ టుగెదర్ లాగా అందరి యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలు యొక్క పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కార్తీక మాసం కావున అదేవిధంగా ముఖ్యంగా మహిళల ప్రాధాన్యత ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో యువత కూడా ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమానికి రావాలి. ఎందుకంటే బ్రాహ్మణ యువత బయటికి రావడం లేదు, యువత ముందు ఉండాలి. ఏదైనా కానీ మన వివేకానందుడు చెప్పినట్టు యువశక్తి దేశానికి ప్రధాన శక్తి అన్నాడు కాబట్టి యువత కూడా దేనికైనా ఒక శక్తిగా ఉండాలి. కాబట్టి యువత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టం చేయవలసిందిగా కోరుచున్నాము. మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక తరఫున ప్రమోద్ పటార్. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. యావత్ భారతదేశంలో పర్యటిస్తే గాని దొరకని అమ్మలగన్న అమ్మ సంపూర్ణ దర్శనం నేడు తెలంగాణలో అష్టాదశ పీఠాలన్నీ కొలువుదేరబోతున్నాయి. పూర్వ ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణాచార్య గారి మార్గదర్శనంలో నడుస్తున్న సిద్దిపేట కొండపాకలోని సేవాక్షేత్రం ఆనంద నిలయంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ దివ్య క్షేత్రానికి నవంబర్ 25, 26, 27 తేదీల్లో ప్రాణ ప్రతిష్ఠ జరపాలని నిర్ణయించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యాశంకర భారతిస్వామి, శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి స్వీయ పర్యవేక్షణలో మహత్తర కార్యక్రమం జరగనుంది. అందరూ ఆహ్వానితులే. ఇట్లు శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్.